హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కాంబినేషన్గా పుట్నాల కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఈ ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, బాగా లావుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను 1 కప్పు. ఇది 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ రుచికి సరిపడా, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ అండి. గోధుమ రవ్వను మనం వేయించుకోవాలి, అందుకు యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 చిన్నవి, పచ్చిమిర్చి 3, స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం కొద్దిగా తురుము పెట్టుకున్నాను, అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యిని వేసి కరిగించుకుంటున్నాను. ముందుగా రవ్వను వేయించుకుంటే బాగుంటుందండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. టైం పడుతుందండి, 3-4 మినిట్స్ మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే దోరగా వేగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. బాగా దోరగా వేగితే రవ్వ మనకి ఉప్మా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా 3-4 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ మనము వేయించుకోవాలి రవ్వని. 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, రవ్వ దోరగా వేగిపోయింది. దీని అందరినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఉప్మాలోకి అల్లం కట్ చేసుకోవడం కంటే కూడా తురిమి వేసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉప్మాలోకి ఉల్లిపాయలను స్లైస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేద్దాము. కరివేపాకును వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి. చూడండి, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ కూడా బాగా వేగుతాయి. మూత పెట్టుకుందాము 1-2 నిమిషాల పాటు. 1-2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి ఉప్మా కోసం. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నప్పుడు 3 కప్పుల వాటర్ని వేసుకోవాలండి. ఇది చాలా లావుగా ఉంటుంది కాబట్టి రవ్వ 3 కప్పుల వాటర్ పడుతుంది. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి వాటర్ని అంతా కూడా 2-3 నిమిషాల పాటు. 3 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము. చూడండి, వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయింది. ఇప్పుడు నేతితో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వాటర్లో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం మనం కలపకపోయినా ఉంట కడుతూ ఉంటుంది రవ్వ అంతా కూడా. చూడండి, ఈ విధంగా వాటర్లో రవ్వను అంతా కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఈ రవ్వ బాగా ఉడుకుతుందండి. లావు రవ్వ తీసుకున్నాం కదా, 7-8 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తెచ్చి చూద్దాము. చూడండి, ఉప్మా ఇంకొద్దిగా ఉడకాలండి, బాగా దగ్గర పడాలి కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఉప్మా అంతా కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఈలోపు పుట్నాల కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే పుట్నాల కారం రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా
పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల కారం రెడీ అయిపోయింది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము. ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, పొడి పొడిలాడుతూ ఉంది. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర ఆకుల్ని కొద్దిగా పైన చల్లుకుందాము. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, పొడి పొడిలాడే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఈ గోధుమ రవ్వ ఉప్మాని పుట్నాల కారంతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రాయలసీమ సైడ్ ఈ విధంగా పుట్నాల కారంతో ఉప్మాను తింటూ ఉంటారు, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.